జీహెచ్ఎంసీ కౌన్సిల్లో మా బీజేపీ కార్పొరేటర్ల పైన ఎంఐఎం చేసిన దాడిని, గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజా సమస్యల కోసం పోరాడాలి, చర్చించాలి అని చెప్పి మేము బీజేపీ కార్పొరేటర్ మేయర్ గారితో పోరాడుతూ ఉంటే ఎంఐఎం, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కలిసి మొత్తం సభను డిస్టర్బ్ చేశారు. మేము అనింది ఏంటి, కేవలం ఒకటే, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి హైదరాబాద్ని లూటీ చేస్తున్నారు అని మేము అని భారత్ మాతాకి జై అని చెప్పి మేము మాట్లాడుతుంటే వాళ్ళకి భారత్ మాత అన్నందుకు కోపం వచ్చింది. ఎంఐఎం కార్పొరేటర్లు లీడర్లతోటి మేము భారత్ మాతాకి జై అని అంటే వాళ్ళకి ఎందుకు బాధ వచ్చింది? మేము భారత్ మాతాకి జై అని అంటే బాడ్ మే జావ్ మేరీ జ్యూతి బీ నై బోల్తీ అని మాట్లాడుతున్నారు. భారత్ మాత వడిలో బతుకుతూ, భారత్ మాత నీడలో ఉంటూ భారత్ మాతాకి జై అంటే వాళ్ళకి తప్పేంది? అన్నందుకు మా పైన దాడిలు చేస్తారా? మహిళా కార్పొరేటర్లని చూడకుండా కూడా ఎంఐఎం కార్పొరేటర్లు ఒక గూండాలలాగా వాళ్ళు బిహేవ్ చేశారు. ప్రజా సమస్యల కోసం మాట్లాడే జీహెచ్ఎంసీ కౌన్సిల్లోనో ఇలా గతి ఉంది అని అంటే నడి రోడ్డు పైన ఒక మహిళకే గాని, ఒక నార్మల్ తెలంగాణ బిడ్డకే గాని ఈ ఎంఐఎం చేతిలో అసలు నిజంగా కూడా సురక్షితం ఉందా? ఒక దిక్కేమో మేము ఇలా పోరాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు లీడర్లు ఏమో ఆ కాన్స్టిట్యుయెన్సీ బుక్ మొన్న రాహుల్ గాంధీ చూపించినట్టుగా వాళ్ళు పట్టుకొని సేఫ్ కాన్స్టిట్యుయెన్సీ, వీఆర్ సెక్యులర్స్ అని మాట్లాడతారు. ఈజ్ దిస్ సెక్యులరిజం? ఈజ్ దిస్ డెమోక్రసీ? ఒక్కరికి కూడా నోరు రాలేదు. అక్కడ మేయర్ గారేమో గొడవ అవుతుంది కదా, ఆమె రాజీనామా చేయమని ఆమెను అడుగుతున్నారు, ఆమెకి కూడా ఒక సాకు దొరికింది కదా అని చెప్పి హౌస్ అడ్జన్ అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. అంటే ఈ రోజు హైదరాబాద్ నగర ప్రజలకు అసలుకి ఎవరు దిక్కు? హైదరాబాద్ నగర ప్రజలు ఓటేసి గెలిపించిన ఆ నాయకులు కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే పనిచేస్తున్నారు, కానీ మాలాగా బీజేపీ కార్పొరేటర్ల లాగా ప్రజా సమస్యల కోసం ఒక్కరు కూడా పనిచేయటం లేదు. ఒక దిక్కేమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పార్టీలో ఎవరిని చేర్చుకోవాలా అని చెప్పి పొద్దునలేసి ఆయన ఆలోచనలో ఉన్నాడు. ఇంకొక దిక్కేమో కేసీఆర్ గారు ఆయన పార్టీల నుంచి ఏ నాయకుడు పోవద్దు, వాళ్ళని ఎలా బుజ్జగించాలా అని ఒక దిక్కు ఆయన పని చేస్తున్నాడు. ఎంఐఎం లీడర్ ఆయననేమో పార్లమెంట్ సాక్షిగా పాకిస్తాన్ని జిందాబాద్ అని అంటాడు, కానీ అతని నోటితో గాని వాళ్ళ నాయకుల నోటితో గాని భారత్ మాతాకి జై అనడానికి మాత్రం చేత కాదు. వాళ్ళు అనకపోతే అనకపోని, వాళ్ళకి దేశం మీద ప్రేమ లేదు. మాలాంటి వాళ్ళం భారత్ మాతాకి జై అంటే వాళ్ళకు వచ్చిన నొప్పి ఏందంట, బరాబర్ అని అంటాం, భారత్ మాతాకి జై. ఎంఐఎం కార్పొరేటర్లు లీడర్లతోటి మేము భారత్ మాతాకి జై అని అంటే వాళ్ళకి ఎందుకు బాధ వచ్చింది? మేము భారత్ మాతాకి జై అని అంటే బాడ్ మే జావ్ మేరీ జ్యూతి బీ నై బోల్తీ అని మాట్లాడుతున్నారు. భారత్ మాత వడిలో బతుకుతూ, భారత్ మాత నీడలో ఉంటూ భారత్ మాతాకి జై అంటే వాళ్ళకి తప్పేంది? అన్నందుకు మా పైన దాడిలు చేస్తారా? మహిళా కార్పొరేటర్లని చూడకుండా కూడా ఎంఐఎం కార్పొరేటర్లు ఒక గూండాలలాగా వాళ్ళు బిహేవ్ చేశారు. ఎంఐఎం లీడర్ ఆయననేమో పార్లమెంట్ సాక్షిగా పాకిస్తాన్ని జిందాబాద్ అని అంటాడు, కానీ అతని నోటితో గాని వాళ్ళ నాయకుల నోటితో గాని భారత్ మాతాకి జై అనడానికి మాత్రం చేత కాదు. వాళ్ళు అనకపోతే అనకపోని, వాళ్ళకి దేశం మీద ప్రేమ లేదు. మాలాంటి వాళ్ళం భారత్ మాతాకి జై అంటే వాళ్ళకు వచ్చిన నొప్పి ఏందంట, బరాబర్ అని అంటాం, భారత్ మాతాకి జై.